नमस्ते वेलकम टू कॉलेज टीवी तो रेंडु तेलुगु राष्ट्रालो राजकीयालु हाट हाट गा सागुता उन्नायि ओक वैपु तेलंगाणलो कुलगणन कुलगणन मरियु मूसी पैन पेद्द एत्तुन चर्च जरुगुता उंटे आंध्रप्रदेश लो इटुवैपु अत्याचारालु मानभंगालु अदे विधंगा गत ऐदु नेलल कालंलो आ राष्ट्र प्रभुत्वं इच्चिनटुवंटि हामील मेरकु अनेक रकालैनटुवंटि विधानालु मरि ముందుకు కదులుతున్నా లేవా అనే కోణంలో మనం చర్చించాల్సిన అవసరం అయితే ఉంది. అదే విధంగా నిన్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడ శాంతి భద్రత విషయంలో చాలా శాంతి భద్రత సరిగా లేవు అనే కోణంలో మాట్లాడుతున్న విషయం మనం చూస్తా ఉన్నాం. సో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల సంబంధించి కావచ్చు లేకపోతే ఇక్కడ తెలంగాణలో జరుగుతున్న మార్పులపైన మనతో పాటు మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ బహుజన సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ మాజీ డీజీపీ అయినటువంటి పూర్ణచంద్ర గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ఈ విషయాలన్నింటిపైన మనం కూలంకషంగా వారితో చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్ ఫైన్ సార్. ప్రస్తుతం అంటే మీరు బహుజన సమాజ్వాదీ పార్టీకి సంబంధించినటువంటి కోఆర్డినేటర్గా ఉన్నారు. సో బహుజన కాన్సెప్ట్ గురించి కొంత మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం సార్. సో ఈ రాష్ట్రంలో అంటే ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు దాదాపు 80% పైగా ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఈ బహుజన సమాజం అంతా కూడా ఏకం కాకపోవడానికి రాజ్యాధికారులు నిజంగా అడుగులు వేయకపోవడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏమై ఉండొచ్చు? ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పార్టీలు ఏవైతే ఉన్నాయో రాజకీయ పార్టీలు అవన్నీ కుల పార్టీలు అయిపోయినాయి. ఓకే. తెలుగుదేశం పార్టీ ఉంది ఆంధ్రప్రదేశ్లో, అది పర్టికులర్గా ఒక కమ్మ కులానికి సంబంధించిన పార్టీగా వెలుగొందుతుంది. ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు బీసీలకు ప్రాధాన్యత ఇస్తాడనేటువంటి ప్రచారం జరిగింది. పెరియార్ పాలిటిక్స్ ఫాలో అవుతాడనేటువంటి అభిప్రాయం జరిగింది. కానీ క్రమేణ ఏమైపోయిందంటే అక్కడ పెరియార్ పాలిటిక్స్ కాకుండా కమ్మవాద పాలిటిక్స్ టీడీపీలో మొదలైనవి. దాంతో చీఫ్ మినిస్టర్లు ఎప్పుడు కూడా పార్టీ ప్రెసిడెంట్లు కానీ ఆయనే ఒక ఆయనే అటు ఎన్టీ రామారావు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఉండటం తప్పిస్తే వేరే కులాలకి నాయకత్వాన్ని డెవలప్ చేసేటువంటి పరిస్థితి లేదు. టీడీపీ పార్టీ గొప్పగా ఏం చెప్పుకుంటుందంటే మేము నాయకుల్ని తయారు చేస్తామని చెప్తారు. మరి నాయకుల్ని తయారు చేసే పార్టీ కమ్మ వాళ్ళనే నాయకులుగా తయారు చేస్తారా? మరి బీసీలను తయారు చేయరా? ఎస్సీలు నాయకులుగా తయారు చేయరా? ఎస్టీలని నాయకులుగా తయారు చేయరా? ముస్లింలని నాయకులుగా తయారు చేయరా? అంటే ఈ బహుజనులు అందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అర్థం చేసుకోవాలి. అలానే ముందు అంతకుముందు కాంగ్రెస్ ఇప్పుడు వైసీపీ కూడా రెడ్లనే నాయకులుగా తయారు చేస్తామన్నారు. ఈ మొత్తం వ్యవస్థ అంతా కూడా రెడ్డి కమ్మల యొక్క ఆధీనంలోనే తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నడుస్తుంటే ఓ పక్క తెలంగాణలో కూడా రెడ్లు వెలమలు కమ్మల ఆధ్వర్యంలో మొత్తం రాజకీయాలన్నీ నడుస్తున్నాయి. యాక్చువల్గా చెప్పాలంటే బహుజనుల్లో ఈ అవగాహన, ఈ పార్టీలు మనవి కావు అనేటువంటి అభిప్రాయం వాళ్ళకి రావట్లే, తెలియట్లే. తెలియనివ్వకుండా రెండు ప్రధానమైన పార్టీలు ఎప్పుడు కూడా ఒకళ్ళని ఒకళ్ళ మీద దాడి చేసుకుంటూ ఎదురుదాడి చేసుకుంటూ ప్రజల యొక్క మైండ్ సెట్ మొత్తం వాళ్ళ వైపే తిప్పుకొని ఉండటం వలన బహుజనులకి వాళ్ళ సంగతి ఏందో వాళ్ళకి తెలియపోవట్లేదు. వాళ్ళ అస్తిత్వం ఏంటి, వాళ్ళు ఈ వాళ్ళ బతుకులు ఏమవుతున్నాయి, వాళ్ళు ఇచ్చే పింఛన్లతో సంతోషపడుతున్నారు, స్కాలర్షిప్లతో సంతోషపడుతున్నారు, హైటెక్ సిటీలు కట్టారు, కాళేశ్వరం కట్టారు, పోలవరం కడుతున్నారు, అమరావతి కడుతున్నారు, ఓహో ఏదో మాకు ఒరుగుతుంది అనేటువంటి దృష్టితో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు భావిస్తుంటే అసలు వాస్తవంగా ఏం జరుగుతుందంటే వీళ్ళు రోజు రోజుకి పేదలవుతున్నారు. నిరుద్యోగం పెరిగిపోయింది, నిరక్షరాస్యత పెరిగిపోయింది. ఈ కమ్మ రెడ్డి వెలమ వర్గాలకు చెందిన వాళ్ళే రోజు రోజుకి ధనికులు, మరింత ధనికులు అవుతున్నారు. బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు అటు అధికారులు కావచ్చు లేకపోతే ఏదైనా కావచ్చు, వాళ్ళు బలిపశువులు అవుతున్నారు. మీడియా మొత్తం ఈ రెండు మూడు కులాల చేతుల్లోనే ఉంది. రెండు రాష్ట్రాల్లో కూడా వ్యాపారాలన్నీ వీళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 16 ఎన్నికలు జరిగితే ఇప్పటివరకు 2902 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. కమ్మారెడ్లు కలిపి 10% ఉండరు. మీరు 2902 ఎమ్మెల్యేలు ఉంటే ఎంతమంది అవ్వాలి చెప్పండి? రెడ్డి కమ్మ ఎమ్మెల్యేలు 10% 300 అవ్వాలా? కానీ 1207 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. అంటే ఎందుకు జరుగుతుంది ఇది? కులాధిపత్యమైన రాజకీయాలు సాగుతున్నాయి. ఇది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అర్థం చేసుకోవాలి. అదే బీసీలు సగానికి సగం ఉన్నామని చెప్తున్నారు కదా, మండల కమిషన్ కానీ ఏదైనా కానీ సగానికి సగం అంటే 2902 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఎంతమంది ఎమ్మెల్యేలు అవ్వాలి? కనీసం 1500 1400 మంది ఎమ్మెల్యేలు, కేవలం 498 మంది ఎమ్మెల్యేలు అయ్యారు.
అంటే 1000 ఎమ్మెల్యే సీట్లని బీసీలు కోల్పోతున్నారు. అంబేద్కర్ పుణ్యవాణి ఎస్సీ ఎస్టీలకి ఎంతో కొంత పరువు దక్కి నామమాత్రపు అధికారాలు దక్కిన ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ వాళ్ళ అసెంబ్లీలో ఒంటరి వాళ్ళు అయిపోతున్నారు. వాళ్ళకి తోడ్పాటు ఇచ్చే కమ్మారెడ్లు వాళ్ళకి తోడ్పాటు ఇవ్వరు, వాళ్ళే డామినేట్ చేస్తారు. క్యాబినెట్లో ఏ పాలసీ తీసుకున్నా కానీ ఈ వీళ్ళకి అనుకూలంగానే సాగుతూ ఉంది. ఏ రాయి అయితే ఏంటి పళ్ళోడు కొట్టుకోవటానికి అన్నట్టు కమ్మ ప్రభుత్వం అయినా రెడ్ల ప్రభుత్వం అయినా బహుజనుల పళ్ళు ఊడగొట్టడం ఖాయం. అందువల్ల ఇది బహుజనులు నిజంగానే ఈ మధ్య చర్చ సాగుతుంది, కొంత అవగాహన వస్తుంది, బీసీల్లో ఎస్సీల్లో ఎస్టీల్లో మైనార్టీల్లో కదలిక వచ్చింది. బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము బీసీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించాం, ఈ విషయం ప్రజలకు చెప్తున్నాం. అలానే ఒక బీసీ కోఆర్డినేషన్ కమిటీ అని చెప్పి ఒక స్టేట్ లెవెల్లో ఏర్పాటు చేశాం. ఆ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రం అంతటా ఇవే విషయాల్ని ప్రజలకు చెప్పదలుచుకున్నాం. మనం ఎమ్మెల్యేలు కావాలా, బీసీ ముఖ్యమంత్రి కాదు మేము అడిగేది. ముందు మనం మన సంఖ్య పరంగా ఈరోజున అసెంబ్లీలో 175 సీట్లు ఉంటే 175 సీట్లు 88-89 మంది బీసీ ఎమ్మెల్యేలు కావాలి. వీళ్ళు 80-90 బీసీ ఎమ్మెల్యేలు ఎస్సీ ఎస్టీ కలుపుకుంటే మెజారిటీ ఎమ్మెల్యేలు ఏ వర్గాలకు చెందిన వాళ్ళు అవుతారు? బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళకి అవుతారు. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి పాలసీస్ అన్నీ వాళ్ళకి అనుగుణంగా ఉంటాయి, వాళ్ళకి పాలసీస్ అన్నీ వాళ్ళకి అనుగుణంగా ఉంటాయి. అప్పుడు నిజంగా అది నిజమైన డెమోక్రసీ అవుతుంది. ఇక్కడ అంతే. మీకు తెలంగాణలో కూడా తీసుకున్నట్టయితే 16 ఎలక్షన్ జరిగితే 16 ఎలక్షన్లో 1743 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. ఈ 1743 మంది ఎమ్మెల్యేలో బీసీలు అయింది కేవలం 279 మాత్రమే. అంటే దాదాపుగా 800 ఎమ్మెల్యేలు, 900 ఎమ్మెల్యేలు కావాలి బీసీలు, కేవలం 279. ఈనాడు తెలంగాణ అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు 19 మంది మాత్రమే. మరి యాదవులు గౌడ్లు ఎంతమంది ఉన్నారో అంతమంది కన్నా తక్కువే. ఎవరు? రెడ్లు, వెలమలు, కమలు కలిపితే. కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు చెప్పండి? 40 పైగా రెడ్లు ఉన్నారు. అసలు ఈ రోజున 119 సీట్లున్న తెలంగాణ అసెంబ్లీలో రెడ్ల ఎమ్మెల్యేలు తెలంగాణలో ఎక్కువ. 175 సీట్లున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రెడ్లి ఎమ్మెల్యేలు 29. చూడండి మీరు, అంటే ఇది ఏ రకంగా రాజకీయం నడుస్తుంది. ఇది క్యాస్ట్ బేస్డ్ రాజకీయం. ఇవి క్యాస్ట్ బేస్డ్ పార్టీస్. బహుజన్ సమాజ్ పార్టీని క్యాస్ట్ బేస్డ్ పార్టీ అంటారు, ఎస్సీల పార్టీ అంటారు. వేరే పార్టీ ఏది పెట్టుకున్నా దానికి ఏదో ఒక ట్యాగ్ పెడతారు, ఇది యాదవుల పార్టీ, ఇది యాదవుల ముస్లింల పార్టీ, ఇది ఎస్సీల పార్టీ అంటారు. మీ పార్టీలేంటి? మీది రెడ్ల పార్టీనా, కమ్మ పార్టీనా, వెలమల పార్టీనా? మీరే పార్టీ ప్రెసిడెంట్లు, మీరే వర్కింగ్ ప్రెసిడెంట్లు, మీవే క్రియాశీలకమైన పదవులు, మీరే మీ వర్గానికి చెందిన వాళ్ళే డీజీపీలు, చీఫ్ సెక్రటరీలు, మీ పేషీలో సీఎంఓలో నిండేదంతా మీ వర్గాల వాళ్ళే. మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఛానల్స్ అన్నీ మీవే, ఏ ఛానల్ అయినా మీ కాంట్రాక్టర్లు. మీది కాదనుకోండి ఛానల్, ఈ రోజున మనం ఒక ఛానల్ ప్రముఖమైన ఛానల్ చూసాం, ఏ పార్టీకి సంబంధించిన ఛానల్ లాగా వ్యవహరిస్తున్న ఛానల్ సీఈఓను పట్టుకుని అరెస్టులు చేసి ఆ ఛానల్ మొత్తాన్ని హస్తగతం చేసుకున్నారు. ఆనాడు రాజ్యం వెళ్తున్న వెలమకుల పార్టీ ఆధ్వర్యంలో జరిగింది. అవునా కదా? ఎస్ ఎస్. ఛానల్ ఖతమైపోయింది. ఇప్పుడు ఏదైనా సరే ఏ ఛానల్ అయినా మా ఛానల్ అన్నా కావాలి, లేకపోతే మా ఎగస్ పార్టీ ఛానల్ అన్నా కావాలి. సో ఈ రెండు ఛానళ్ళ మధ్య ప్రజలు బతికే పరిస్థితే లేదు. వేరే వార్తలే రావు. బీసీల యొక్క వార్తలు రావు, ఎస్సీల వార్తలు రావు, ఎస్టీల వార్తలు రావు, మైనార్టీల వార్తలు రావు. ఎప్పుడైతే రెండు పెద్ద రాజకీయ పార్టీలు కొట్లాడుకుంటాయో ఆ కొట్లాటకు సంబంధించిన వార్తలు తప్పిస్తే బీసీల బతుకులు చక్కదిద్దే వార్తలు లేవు, ఎస్సీల బతుకులు చక్కదిద్దే ఛానల్స్ లేవు, ఎస్టీల బతుకుల గురించి ఆలోచించే ఛానల్స్ లేవు, ముస్లింల గురించి ఆలోచించే ఛానల్స్ లేనే లేవండి. ఈ రోజున రెండు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ముస్లింలది దయనీయమైన పరిస్థితి. బీసీలు కనీసం ఒక భ్రమ ఉంది, టీడీపీ బీసీల పార్టీ అని. ఎస్సీలకు కూడా ఒక భ్రమ ఉంది, కాంగ్రెస్ లేదా వైసీపీ మా పార్టీ అని ఒక భ్రమ ఉంది. అది నిజంగా భ్రమన్నుంది. భ్రమ ఏంటంటే ఆ రోజు రాత్రి హాయిగా నిద్రపోవడానికి మనకు వస్తుంది భ్రమ అనేది. ముస్లింలకి ఏ భ్రమ లేదు. ఏ పార్టీ వాళ్ళది? అసలు ఒక పాపులేషన్ మనం అట్లా వదిలేసేస్తాం న్యాయమా? ఇది ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందా? ప్రజాస్వామ్యంలో అన్ని వర్గాలకి అన్ని కులాలకి సమమైనటువంటి ప్రాతినిధ్యం ఉండాలి కదా.
అందుకే కులగణన అడుగుతున్నాం. కులగణన చేయండి, జనాభా దామాష పద్ధతిలో అధికారాన్ని పంచండి, ఎక్కువ ఇమ్మంటల మాకున్నది ఇవ్వండి. సో ఇప్పుడు ప్రధానంగా ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగపరమైనటువంటి రిజర్వేషన్లు ఉన్నాయి. సో బీసీలకు రాజ్యాంగపరమైనటువంటి రిజర్వేషన్లు లేకపోవడానికి మేజర్ కారణం ఏమై ఉండొచ్చు? అసలు ప్రధానంగా దానికి మొట్టమొదటి శత్రు కాంగ్రెస్ అండి. ఓకే, నెహ్రూ హయాంలో కులగణన చేపట్టమని చెప్పినప్పుడు కాంగ్రెస్ పార్టీ 1951లో కులగణన చేపట్టల, ఎస్సీ ఎస్టీ కులగణన మాత్రమే చేపట్టారు. అది కూడా అంబేద్కర్ పుణ్యమే. ఎస్సీ ఎస్టీ కులగణన చేయాల్సి వచ్చింది, ఎందుకంటే పర్సంటేజ్ ప్రకారం ఆ రిజర్వేషన్లు ఇవ్వాలి, ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు ఇవ్వాలి కాబట్టి వాళ్ళు చేయాల్సి వచ్చింది ఆ రోజున. అదే జిన్నా వలన ముస్లిం హిందూ ముస్లిం ఇష్యూ వచ్చింది కాబట్టి మతాల గణన చేశారు. కానీ ఈ కులాల గణన చేయలే, అవాయిడ్ చేశారు. ఎందుకంటే ఆనాటికే తమిళనాడులో బ్రాహ్మణేతరులకు 84% రిజర్వేషన్లు ఇచ్చారు. సో కాంగ్రెస్ ఏం భావించిందంటే బ్రాహ్మణుల ఆధిపత్యం ఉంది కాబట్టి ఆనాడు, ఈనాడు తగ్గిపోతుంది బ్రాహ్మణుల ఆధిపత్యం, కాంగ్రెస్లో తగ్గిపోయి అది బీజేపీలో పెరుగుతుంది. చిత్రమైన విషయం, ఆధిపత్యం మాత్రం ఉంది, కులం ఆధిపత్యం. అందుకనే ఈ రోజున బీజేపీ కూడా కులగణన చేయడానికి ముందు రావట్లే. బీజేపీ ఏలినా కాంగ్రెస్ ఏలినా, కాంగ్రెస్ రాహుల్ గాంధీ కానీ లేకపోతే ప్రియాంక గాంధీ కానీ వాళ్ళ పార్టీ విధానం ఏంటంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దేశవ్యాప్త కులగణన చేస్తాం అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున హామీ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి తెలంగాణ కూడా ఈరోజు రాహుల్ గాంధీ గారు రాబోతున్నారు, అదే కులగణన మీద ఒక మేధావులతో మీటింగ్ పెడతా ఉన్నారు. సో ఈ కులగణన ఎఫెక్ట్ అంటే వాళ్ళు చేసేటువంటి అవకాశం, అంటే వాళ్ళ చిత్తశుద్ధిలో మనం ఎంతవరకు నమ్మొచ్చు వాళ్ళ చిత్తశుద్ధిని? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు చేతులు గాలేక ఆకులు పట్టుకుంటుంది కాంగ్రెస్, అధికారంలో లేదు కాబట్టి కులగణన అని చెప్తుంది. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు 10 సంవత్సరాలు అధికారంలో ఉంటే కులగణన అనే దాన్ని చేయలే వీళ్ళు, ఆ రోజు గుర్తుకురాలి. ఈరోజు ఎప్పుడైతే మూడోసారి కూడా బీజేపీ అధికారంలోకి వచ్చిందో ఈ వర్గాలకి మనం దగ్గర తీసుకోకపోతే రాజకీయంగా మనం ఖతమవుతామని చెప్పి ఆ దృష్టితో ఇటువైపు వాళ్ళు దృష్టి మళ్ళించారు. అయితే కాంగ్రెస్ని ఎంతవరకు నమ్మచ్చు? ఈ కాంగ్రెస్ హామీ ఇస్తుంది, ఈ ప్రభుత్వం వచ్చి దాదాపుగా 10 నెలలు అవుతుంది. 10 నెలలు అయిన కాలంలో ఇది ఖర్చు రూపాయి ఖర్చు లేని హామీని ఇప్పటికి చేయాల్సి ఉండే కులగణన? తప్పని పరిస్థితుల్లో ఇక్కడ బీసీ సంఘాలు విపరీతంగా ఉద్యమించిన నేపథ్యంలో ఎక్స్పోజ్ అయిపోయారు, ఈ ప్రభుత్వం ఎక్స్పోజ్ అయిపోయింది. రెడ్ల డామినేటెడ్ ప్రభుత్వం అని చెప్పి ప్రజలకు అర్థమైపోయింది. రెడ్ల వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో, బీసీ సంఘాలు ఉధృతంగా పోరాడుతున్న నేపథ్యంలో తప్పక కులగణన గురించి ఆర్డర్ ఇవ్వాల్సి వచ్చింది. హైకోర్టు ఇంటర్వెన్షన్తోనే ఒక డెడికేటెడ్ కమిషన్ నియమించాల్సి వస్తుంది. ఆ నేపథ్యంలో భాగంగానే ఈ రోజున రాహుల్ గాంధీ ఆయన వస్తున్నాడు. వచ్చి సరే ఇప్పుడు ఎట్లా ఉంటాయంటే మనకి మందు తెలుసు, రోగమో తెలుసు మందో తెలుసు. ఇదేంటంటే ఇవన్నీ కొన్ని ప్రక్రియలు వాళ్ళు ఏదో రాజకీయంగా ఫాలో అవుతూ ఉంటారు. మహారాష్ట్రలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దీనికి ఫోకస్ ఇస్తున్నామని చెప్పి వస్తున్నారు. ఇదే ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం ఏంటంటే, ఓట్ల యొక్క గొప్పతనం ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అర్థం చేసుకోవాలి. ఈ రోజున ఎందుకు దిగి వచ్చింది కాంగ్రెస్, దిగి వస్తున్నట్టు కనపడుతుంది అర్థం చేసుకోవాలి. బీజేపీ ఎందుకు పట్టించుకోవట్లేదు, బీజేపీ మేము ఖచ్చితంగా గెలుస్తాం కులగణన చేయకపోయినా అనే దృష్టితో వాళ్ళు కూర్చున్నారు మండిగా, వాళ్ళ క్యాలిక్యులేషన్ వాళ్ళకు ఉన్నాయి. ఇది కనుక బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మన ప్రజల్లో ఉండాల్సింది ఏంటంటే ఎలిఫెంటైన్ మెమరీ అండి, ఏనుగు ఎట్లయితే గుర్తుంటుందో అట్లా గుర్తుపెట్టుకోవాలి. మన ప్రజలకి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అల్ప సంతోషం, ఒక పింఛన్ ఇస్తానో ఒక హామీ ఇస్తానో నమ్మి అలా పడి ఉంటారు. ఈ దేశం కర్మ సిద్ధాంతం గల దేశం కాబట్టి ప్రతి వాడిని క్షమించడం అలవాటు చేసుకున్నది దేశం కాబట్టి బహుజనులు క్షమిస్తూ వాళ్ళ వినాశనాన్ని వాళ్ళే తెచ్చుకుంటున్నారు కాబట్టి ఈ రోజున అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని నిజంగా కాంగ్రెస్ ఈరోజున రాహుల్ గాంధీ పర్యటనలో కులగణన చేస్తామని హామీ ఇచ్చి దాన్ని నిలబెట్టుకుని రేపు స్థానిక సంస్థల్లో జనాభా దామాష పద్ధతిలో 50% రిజర్వేషన్ బీసీలకు ఇచ్చి అప్పుడు బీసీల సర్పంచ్లు ఎంపీపీలు రకరకాలైన జడ్పీ చైర్పర్సన్లు రావడం, ఆ తర్వాత ఉత్తరోత్తర జరిగే ఎన్నికలన్నింటిలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ రాజ్యసభల్లో కానీ జనాభా దామాషా పద్ధతిలో ఇవ్వాలి.
మీకు ఇక్కడ ఎంఎల్సీ పదవులకు రిజర్వేషన్ లేవు. అవును. ఎంపీ రాజ్యసభ ఎంపీలకు ఉండవు. ఉండదు. సో వీళ్ళు జనాభా దామాష పద్ధతిలో బీసీలకు ఖచ్చితంగా ఇవ్వాలి. వీళ్ళు రెడ్లు ఇక్కడ అక్కడ కమ్మలు రెడ్లు అధికారాన్ని బీసీలతో పంచుకోవాలి. అంబేద్కర్ పుణ్యమాని ఎస్సీ ఎస్టీలకి నామమాత్రపు అధికారాలు వచ్చినాయి, సీట్లు గ్యారంటీ అయింది, వీళ్ళకి కూడా ఇవ్వాలి. దీనికి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ తేవటం శాశ్వత ప్రాతిపదిక అయితే, తాత్కాలిక ప్రాతిపదిక ఏంటంటే ఈ పార్టీలే తమంతట తామే టికెట్లు ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఈ వర్గాలకు ఇవ్వాలి. ఓడిపోయే చోట బీసీలకు టికెట్లు ఇవ్వడం, గెలిచే చోట ఆధిపత్యం ఉన్న కులాలకే టికెట్లు ఇవ్వడం అనేది ఈ ఈ పార్టీస్ చేసేటువంటి ఒక దందా. ఈ దందాన్ని విరమించుకుని స్వచ్ఛంగా రావాలి. కారణం ఏంటంటే ఈ రాజకీయ నాయకుల్ని నమ్మటానికి లేదండి. సార్, ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ప్రాసెస్లో భాగంగా ఈ క్రమంలో బీసీ రిజర్వేషన్లు ప్లస్ ఎస్సీ ఎస్టీతో పాటుగా ఈడబ్ల్యూ రిజర్వేషన్ కూడా తెరమీదకి రావడం జరిగింది. సో దానివల్ల అధిక నష్టం బీసీలకే జరుగుతూ ఉంది ఈరోజు. సో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సంబంధించినటువంటి దానిలో మీ అభిప్రాయం ఏంటి అసలు? ఇప్పుడు ఏదైనానండి, ఏ పని చేసినా ఈ దేశంలో గత 78 సంవత్సరాల్లో ధనికుడు మరింత ధనికుడు అవుతాడు, పేదవాడు మరింత పేదవాడు అవుతాడు. ఈడబ్ల్యూఎస్ కూడా అంతే. వాళ్ళకి కావాల్సి వచ్చినప్పుడు అగ్రవర్ణాల్లో పేదల సంఖ్య లెక్కేయకుండా, అగ్రవర్ణాల శాతం పరిగణలోకి తీసుకోకుండా 10% రిజర్వేషన్లు ప్రకటించారు. ఓకే, 10% రిజర్వేషన్లు ప్రకటిస్తే ఈ రోజున 10 ఎకరాలు ఉన్న భూస్వామి కొడుకు కూతురు కూడా తక్కువ మార్కులతో, ఎస్సీల కన్నా తక్కువ మార్కులతో, బీసీల కన్నా తక్కువ మార్కులతో వస్తుంది. నువ్వు ఎందుకు రిజర్వేషన్ ఇచ్చావు? మెరిట్ సఫర్ అవుతుందనే కదా. తక్కువ మెరిట్ ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ వలన సీట్లు వస్తున్నాయని చెప్పి నువ్వు ఇచ్చినప్పుడు మరి ఎస్సీ కన్నా తక్కువ మార్కులు వచ్చిన వాడికి నేను ఇవ్వను అని పెట్టొచ్చుగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో. నువ్వు ఆ బార్ చేయి. ఎస్సీల కన్నా తక్కువ వచ్చి, ఎస్టీల కన్నా తక్కువ వచ్చి, బీసీల కన్నా తక్కువ వచ్చిన ఓసీ పేద విద్యార్థులకు నువ్వు ఎలా ఇస్తున్నావు? ఈ ఇది చాలా వరకు చాలామంది ఇది ప్రశ్నించట్లే. రిజర్వేషన్లు ఎందుకు అంటున్నారు? సరే, పేదలకు ఇచ్చావు, మానవతావాదం అనుకుందాం. మనం కూడా చూద్దాం, ఒక పేదవాడు ఉన్నాడు, కూలివాడు, రెడ్డి ఉండొచ్చు, కమ్మ ఉండొచ్చు, వెలం ఉండొచ్చు, అయితే అతనికి ఆత్మగౌరవం అమితంగా ఉంటుంది. మన వాళ్ళకి ఆఫీసర్ అయినా వాడికి అంత ఆత్మగౌరవం ఉండదు. బీసీఎస్సీ ఎస్టీలు ఎప్పుడు బిక్కు బిక్కుముంటూనే ఉంటాడు. అదే ఒక ఇతర కులాల ఉన్న వాళ్ళకి ఆత్మగౌరవం చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఏం పెద్ద అక్కడ కూడా చలాయిస్తారు. అయితే కమింగ్ బ్యాక్ టు దిస్, నువ్వు ఎప్పుడైతే మెరిట్ లిస్ట్ డ్రా చేస్తున్నావో, ఈ తక్కువ మెరిట్ లిస్ట్ ఏదంటే బీసీ కన్నా తక్కువ మెరిట్ వచ్చిన వాడికి ఇవ్వకు, పేద విద్యార్థికి ఎస్సీ కన్నా తక్కువ ఇవ్వకు. ఆ సీట్లన్నీ ఓపెన్లోకి బదలాయించు, ఓపెన్ మెరిట్లోకి వెళ్ళని. అందులో బీసీ మార్కులు వచ్చిన అతనికి ఎస్సీ మార్కులు ఎక్కువ మార్కులు వచ్చిన అతనికి వస్తుంది, అది చేయొచ్చు కదా. ఇవన్నీ తెలుసు అండి, వాళ్ళు చేయరు. అధికారం వాళ్ళ గుప్పెట్లో ఉంది కాబట్టి విననట్టు నటిస్తారు. ఇప్పుడు ఈ రోజున మనం ఇంత మాట్లాడుకుంటున్నాం, ఇది ప్రజాబాహుళ్యానికి వెళ్ళనివ్వరు. ఇప్పుడు ఈ మన ప్రజల్లో తెలవాల్సింది ఏంటంటే ఈ టీవీలు మనవి కాదురా అని తెలియాలి. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు తెలియాల్సింది ఏంటంటే టీవీ 9 మందు కాదు, ఎన్టీవీ మందు కాదు, సాక్షి టీవీ మందు కాదు, లేకపోతే TV5 మందు కాదు, ఈ టీవీలు మనవి కావు, ఇవి కమ్మ రెడ్డి వెలమ కులాల టీవీలు, టీ న్యూస్ మందు కాదు అనేది తెలియాలి ప్రజలకి. అది తెలిసినప్పుడు ఎప్పుడైతే ఆ ఛానల్ ద్వారా ఏ ప్రచారం చేస్తున్నారో అది బంద్ అయ్యి, అరే కాళ్ళోజీ టీవీ మందురా, లేకపోతే ఇంకొక టీవీ మందురా, సినిమాను మల్లన టీవీ మందరా అనేటువంటి ధోరణి గనక మన వాళ్ళలో ప్రబలింది అంటే ఆటోమేటిక్ ఈ మార్పులన్నీ వస్తాయి. ఎందుకంటే ఈ అధికారంలో ఉండాల్సిన రెడ్డి కమ్మ వెలమలు కూడా ఎప్పుడు కూడా నా అధికారం ఎంతకాలం ఉంటుంది, నేను సీఎంగా పీఎంగా ఎన్నాళ్ళు ఉంటాననేదే ఆలోచిస్తాడు. సో అతను చెప్తాడు అనమాట, ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. ఏమంటాడు, బీసీ ఎస్సీ ఎస్టీ కన్నా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఈడబ్ల్యూఎస్లో ఇవ్వద్దు అని ఒక జీవో ఇస్తాడు. ఆ జీవో కోర్టులు కూడా ఇవ్వచ్చు. దీన్ని ఎవరైనా చర్య తీసుకోవచ్చు. కర్మ ఏంటంటే బహుజన వర్గాలకు సంబంధించిన సమస్యల మీద ఎవరు స్పందించరు. అదే కనుక ఒక లడ్డు వివాదం అయిందనుకోండి, అది వెంటనే ఎంతమంది యాక్ట్ చేశారో చూడండి. కేంద్ర ప్రభుత్వం యాక్ట్ చేసింది, సిబిఐ యాక్ట్ చేసింది, సుప్రీంకోర్టు యాక్ట్ చేసింది, ప్రధాన రాజకీయ పార్టీలు యాక్ట్ చేసినాయి, టీవీ ఛానల్స్ అన్నీ ఊదరగొట్టినాయి. సో ఒక లడ్డు అనే ఒక ప్రసాదం సంబంధించి ఒక జరిగిన అన్యాయాన్ని చేయటానికి ఏముందండి, ఎవరు కరెక్ట్గా చేశారో ఒక చిన్న సబ్ ఇన్స్పెక్టర్కి అప్పచెప్తే ఆ సబ్ ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేసి పంపించేస్తాడు అంతే. దానికి ఏం పెద్ద హడావిడి ఏం చేయక్కర్లేదు.
అవకతవక జరిగింది, కల్తీ జరిగింది, వాస్తవమే. రిపోర్ట్ ఉంది, ఎవరు ఎవరెవరు సప్లై చేశారు ఆయిల్? ఆయిల్ సప్లై చేసింది ఎవరు? పట్టుకొస్తాడు మా సబ్ ఇన్స్పెక్టర్, ఒక్క సబ్ ఇన్స్పెక్టర్ చాలండి ఆ కేసు చేయడానికి. దానికోసం దీనికోసం ఎందుకు చేస్తున్నారంటే, ప్రజల అటెన్షన్ని ప్రధాన సమస్యల నుంచి, వాళ్ళ సమస్యల నుంచి వాళ్ళ అటెన్షన్నే డైవర్ట్ చేయటానికి చేసేటువంటి కార్యక్రమం. సరే, ఇప్పుడు మనం తెలంగాణ ఏపీ ఒక కంపారిజన్ చేస్తే, తెలంగాణలో ఎవరు అవునన్నా కాదన్నా బీసీ మూమెంట్, బీసీ వాదం అనేది బలపడతా ఉంది. సో ఇది రాబోయే కాలంలో కొంత బీసీలకు రాజకీయ అవకాశాలు కావచ్చు, అన్ని రంగాల అవకాశాలు రావడానికి ఒక తొలిమెట్టుగా మనం భావించవచ్చు. సో ఇదే బీసీ నినాదం ఎందుకు ఆంధ్రప్రదేశ్లో బలపడలేకపోతుంది? అక్కడ నిజంగా బలపడే అవకాశం ఉందా, అవకాశం ఏమైనా లేకపోతుందా, లేకపోతే ఆ రెండు పార్టీల మధ్య వాళ్ళ వర్గపోరు మధ్యలో బీసీ నినాదం అనేది అణగదుకోబడుతుందా? దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అసలు తెలంగాణలో ఖచ్చితంగా ఈ బీసీ వాదం, బీసీ నాదం బాగా బాగా పెరిగింది, అందులో డౌట్ ఏం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఏమైందంటే, ఆ రకంగా ఈ బహుజన సంఘాల్లో, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంఘాల్లో ఈ అవగాహన తెచ్చేటువంటి నాయకత్వం కొరబడింది. అందుకే మేము బహుజన సమాజ్ పార్టీ ముఖ్యంగా మేము ఇది టేకప్ చేస్తున్నాం, ఇది ప్రజలకి చెప్పడానికి ప్రయత్నిస్తాం. నేను ఒక బీసీ బిడ్డగా ఈ దృష్టితోనే నేను పనిచేస్తున్నాను. బీసీలకి స్వాతంత్రం ముందు అన్యాయం జరిగింది, స్వాతంత్రం తర్వాత కూడా అన్యాయం జరిగింది, అన్యాయం అనేది పెరుగుతూనే ఉంది. కాబట్టి నేను ఈ సబ్జెక్ట్ తీసుకున్నా. నాకు బహుజన సమాజ్ పార్టీ చేరింది ఎందుకంటే, ఈ వర్గాలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ పార్టీలో ఉంటేనే నేను ఏదైనా న్యాయం చేయగలుగుతా. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, మీరు టీడీపీలో చేరొచ్చు కదా, మీకు ఎమ్మెల్యే ఎంపీ టికెట్ ఇస్తారు కదా. అవును, టీడీపీ చేరితే నేను వాళ్ళ వాదానికి సంబంధించింది, కమ్మవాదానికి సంబంధించిందే నేను మాట్లాడాలి. నేను వైసీపీని తిట్టాలి. వైసీపీలో చేరితే రెడ్డి వాదానికి సంబంధించిందే మాట్లాడాలి, నేను టీడీపీని తిట్టాలి. సో ఈ దీనివల్ల నా నేను ఎవరు ఏ గ్రామాల్లో బతికొచ్చానో, పుట్టి పెరిగానో, ఏ గ్రామాలు అయితే ఇంకా అదే దారిద్ర్యంతో, పేదరికంతో, నిరుద్యోగంతో, అనారోగ్య సమస్యలతో, ఏ గ్రామాలు అయితే ఆ రోజున ఎలా ఉన్నా ఈరోజు కూడా అదే మాదిరిగా ఎలా అయితే ఇబ్బందులు పడుతున్నాయో, వాళ్ళకి చెయ్యాలంటే ఈ వీళ్ళ సమస్యల్ని తీసుకుని మాట్లాడే పార్టీ ఒక బహుజన సమాజ్ పార్టీ కాబట్టే నేను చేరాను. నాకు ఈ సిద్ధాంతాన్ని ఆ దృష్టిలో పెట్టుకుని చేరా. అందుకని అదే పద్ధతిలో మేము బహుజన సమాజ్ పార్టీ, మా రాష్ట్ర అధ్యక్షుడు పరంజ్యోతి గారి నాయకత్వంలో ఈ పని మేము చేస్తాం. ఇక్కడ ఎలా అయితే తెలంగాణ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మీద ఉంటుంది, ఎందుకంటే కులం ప్రాంతాలకు అతీతం. అక్కడ కుమ్మర్లు ఉన్నారు, ఇక్కడ కుమ్మర్లు ఉన్నారు, అక్కడ యాదవులు ఉన్నారు, ఇక్కడ యాదవులు ఉన్నారు, అక్కడ గౌడ్లు ఉన్నారు, ఇక్కడ గౌడ్లు ఉన్నారు, సేమ్ అందరు చుట్టరికాలు ఉన్నాయి. కులానికి ప్రాంతే లేదు, ప్రాంతం అనే వివక్ష లేదు. కుల వివక్ష సార్వజనీనం, ఎస్, కానీ ప్రాంతం వివక్ష లేదు. ఇప్పుడు మీకు ఎన్ఆర్ఐ కమ్మ ఒక అతనికి టీటీడీ బోర్డు మెంబర్ చేశారు, ఎక్కడైనా కులానికి వివక్ష ఆడుంది. మనం ఇటీ ఎన్ఆర్ఐ కూడా ఇచ్చేస్తాం మనం, కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీసీలు 50% బీసీలు ఉంటాయి, 25 మంది సభ్యులు ఉంటాయి, 12 మంది ఉండాలి, 12 మంది లేరు. ఒక ఒడ్డెర కులానికి సంబంధించిన సభ్యుడు ఒక్కడు కూడా లేడు, చాకలి కులం నుంచి సభ్యుడు లేడు, కుమ్మరి కులం నుంచి లేడు, ఇలా ఎన్నో కులాలు, అన్రిప్రజెంటెడ్ కమ్యూనిటీస్. దేవుడికి సేవ చేస్తున్న కులాలకే దిక్కు లేదు అక్కడ ఆ టీటీడీ బోర్డులో. అందుకనే కులాలు ప్రాంతాలకు అతీతం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ బీసీలకి ఏదైతే మేలు జరుగుతుందనేటువంటి అభిప్రాయం కలుగుతుందో, జరుగుతుందా లేదా అనేది పక్కన పెడదాం, అది కాలం నిర్ణయించాలి. ఎందుకంటే నేనైతే ఈ పార్టీని నమ్మను. ఖచ్చితమైన రిజర్వేషన్లు ఇచ్చి మనం బీసీ ఎమ్మెల్యేల సంఖ్య అసెంబ్లీలో పెరిగిన నాడే ఈ పార్టీలు నేను నమ్ముతాను, ఈ పార్టీల హామీలు నేను నమ్ముతాను. అందుకని చెప్పి ఈ రకమైనటువంటి ప్రకంపనలు ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా కలుగుతాయి. ఇప్పుడు హైదరాబాద్ అనేది ఎట్లాంటిదంటే, మానసికంగా ఇది ఆంధ్ర ప్రజలకు కూడా రాజధాని. సాంస్కృతికంగా కానీ, విద్యాపరంగా కానీ, టెక్నాలజీ పరంగా కానీ, మరి ఎన్ని రకాలుగా చూసుకున్నా కానీ ఉంది. ఇక్కడ దాదాపుగా 40-50 లక్షల మంది ఆంధ్ర ప్రజలు కూడా ఇక్కడ ఉంటారు కాబట్టి, ఇవంతా అరచేతితో సూర్యకాంతిని ఆపలేరండి, అక్కడ కూడా ఆపలేరు,
కులగణన ఖచ్చితంగా హామీ ఇవ్వాల్సి వస్తుంది, చేయాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కులగణన అనేది రేపటి నుంచి నవంబర్ 6వ తారీఖు నుంచి జరగబోతుంది. దాదాపు 15 రోజుల పాటు కులగణన చేసిన తర్వాత ఒక డెడికేటెడ్ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో 1 మంత్ లోపల వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. దాని తర్వాత స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలనేది కాంగ్రెస్ పార్టీ విధానం కనబడతా ఉంది. సో దీనిలో చాలా రకాలుగా ఉద్యమాలు అన్నీ వస్తున్నటువంటి తరంలో ప్రెషర్ని తట్టుకొని మొత్తం ప్రెషర్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుని అర్థమవుతుంది. ఈరోజు కూడా రాహుల్ గాంధీ రాబోతున్నారు. సో ఈ కులగణన పైన అసలు దీనికి హిస్టారికల్ ఏమైనా నేపథ్యం ఏమైనా ఉందా, లేదా దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అసలు కులగణన అనేది బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడో 1800వ శతాబ్దంలోనే చేశారు, 18వ శతాబ్దం. ఓకే. సో వాళ్ళు అప్పటి నుంచి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి చేసుకుంటూ వచ్చారు. 1931లో జనాభా గణనతో పాటు కులగణన కూడా చేశారు. కులగణన చేశారు 1931లో కులగణన చేయటం. ఇప్పుడు వరకు మనకి కులపరమైనటువంటి గణాంకాలు 1931 సెన్సస్ ఆధారంగానే మనం మాట్లాడుతుంటాం. అంటే దాదాపు 100 సంవత్సరాల దగ్గరికి వస్తుంది. అవును. ఇంకొక 6 సంవత్సరాలు వాళ్ళు ఎందుకు చేశారు అనేది కూడా ప్రశ్న వస్తుంది. బ్రిటిష్ వాళ్ళు మన వాళ్ళకన్నా బెటరా అని ఈ ప్రభుత్వాలు. అంటే బ్రిటిష్ వాళ్ళని మనం అభినందించాలా అభిమానించాలా మన పాలకులతో చూస్తే అంటే, బ్రిటిష్ వాళ్ళు చేసిన దానిలో ఒక ప్రయోజనం ఉంది. వాళ్ళకేంటంటే దేశం మీద పట్టు కావాలి. ఈ దేశం మీద పట్టు కావాలంటే కులాల మీద పట్టు కావాలి. ఎందుకంటే ఈ కులాల ఆధిపత్యంలోనే గ్రామాలు ఉన్నాయి కాబట్టి అసలు ఎవరు ఎంత ఉన్నారు అనే నంబరు తెలుసుకోవడం వాళ్ళకి చాలా అవసరం అనిపించి వాళ్ళు వాళ్ళ ఉద్దేశంతోనే స్వార్థంగానే ఆలోచించి చేశారు. అందువల్ల డేటా వచ్చింది. అదే స్వార్థాన్ని మన పాలకులు ప్రదర్శిస్తున్నారు. 1931లో సెన్సెస్ లాస్ట్ సెన్సెస్ జరిగితే 1941లో చేయాలి. అప్పుడు 2వ ప్రపంచ యుద్ధం వచ్చింది కాబట్టి మొత్తం అడ్మినిస్ట్రేషన్ బిజీగా ఉంది కాబట్టి బ్రిటిష్ ప్రభుత్వం చేయలే. 1951లో భారతదేశ ప్రభుత్వం చేయాలి. చేస్తే ఏమవుతుంది, వీళ్ళ గ్రామాల్లోకి వీళ్ళకి ఆల్రెడీ పట్టుంది. ఒక కమ్మ గ్రామం, ఒక రెడ్డి గ్రామం, ఒక వెలమ గ్రామం, ఒక రాజపుట్టు గ్రామం, ఒక బ్రాహ్మణ జమీందారు గ్రామాలు అన్నీ ఉన్నాయి అన్ని చోట్ల. ఒక్కొక్క కులం ఏళ్తుంది అక్కడ ఆల్రెడీ. ఏలే వాళ్ళే అసెంబ్లీలో పార్లమెంట్లో ఉన్నప్పుడు కులగణన చేయాల్సిన అవసరం ఏముంది వీళ్ళకి? వాళ్ళు ఆల్రెడీ పాలిస్తున్నారు. ఈరోజు కూడా గ్రామాలను పాలించేది ఈ కులాలే. మిగిలిన వాళ్ళంతా పాలితులుగా సబ్జెక్ట్స్గా అయ్యా బాబు అని చెప్పి ఆ గ్రామాల్లో తిరగాల్సిందే. నీ బాంచని కాల్మొక్త అని అనకపోవచ్చు. లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ వాడకపోవచ్చు, కానీ బాడీ లాంగ్వేజ్ మాత్రం అదే ఉంటుంది, అంతే కదండి. పదాలు ఉండకపోవచ్చు, బాడీ లాంగ్వేజ్ మాత్రం సేమ్. అయ్యా నీ బాంచని కాల్మొక్త అనే ధోరణిలోనే వాళ్ళకి నడుస్తున్నప్పుడు వాళ్ళు కులగణన చేయాల్సిన అవసరం ఉంది. కులగణన చేస్తే, కులగణన అనేది ఎక్స్రే లాంటిది, సమాజం ఏంటి అని తెలిసిపోతుంది. ఎంతమంది రేట్లు ఉన్నారు, ఎంతమంది కమ్మలు ఉన్నారు, ఎంతమంది వెలములు ఉన్నారు, ఎంతమంది ఎమ్మెల్యేలు, వాళ్ళ ఆర్థిక రాజకీయ సామాజిక పరిస్థితి. సో రాజకీయ అధికారం పోతే ఆర్థిక అధికారం పోతుంది, సామాజికంగా వాళ్ళకి పట్టుపోద్ది, అప్పుడు వాళ్ళు ఏమవుతారు? అందుకని చెప్పి కులగణన చేయడానికి వాళ్ళకి ఇష్టం ఉండదు. దీన్ని ఏదో రకంగా నీరు గార్చాలి. ఈ కులగణనలో చాలా అవకతవకలు వస్తాయి. కులగణనలో కొన్ని అవకతవకల ఆధారంగా కోర్టుల్లో పిటిషన్లు పడతాయి. కోర్టులు కూడా ఈ కులగణన సరిగ్గా లేదు, లోపభూయిష్టంగా ఉంది అంటది. ఆ తద్వారా దాన్ని బేస్ చేసుకుని రేపొద్దున మేము ఇచ్చాం జీవో మీ కులగణన ప్రకారం అంటే కోర్టు కొట్టేసిందనే చెప్తారు. ఇంకా చాలా వాటికి మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఎందుకంటే ఏది కూడా తిన్నగా కానివ్వరు, చెప్పేవన్నీ అబద్ధాలే. సో వాళ్ళు చేసి నిజంగా మనకి ఆ ఫలితాలు అందే వరకు ఎవరిని నమ్మటానికి లేదు. అందుకనే ఈ కులగణన అనేది హిస్టారికల్గా జరుగుతుంది. వాళ్ళు చేసింది వాళ్ళ స్వార్థం, బ్రిటిష్ పాలకుల స్వార్థం కోసం చేస్తే వీళ్ళు ఆపేది ఈ రోజున రెడ్డి కమ్మ వెలమల స్వార్థం కోసం ఆపుతున్నారు. సో ఇప్పుడు అంటే కులగణన అనేది మీరు అన్నారు, కులగణన పైన కొంచెం చిన్న మిస్టేక్ జరిగినా కానీ న్యాయస్థానాలకు పోతారు, న్యాయస్థానాల్లో వ్యతిరేకమైన తీర్పులు వస్తాయని చెప్పేసి మీరు అంటూ ఉన్నారు. గతంలో కూడా బీసీ రిజర్వేషన్ విషయంలో కావచ్చు, లేకపోతే కొన్ని కొన్ని రిజర్వేషన్లో కావచ్చు, ఖచ్చితంగా న్యాయస్థానాల వద్దనే వ్యతిరేక తీర్పులు వస్తున్నాయి. అంటే దీనిలో మనం రాజ్యాంగం ప్రకారం తీసుకున్నా దేని తీసుకున్నా ఒక న్యాయ వ్యవస్థ కూడా మన ఈ బహుజన వర్గాలకు వ్యతిరేకంగా ఉన్నట్టు కనిపిస్తుందా? న్యాయవర్గాల్లో జడ్జీల సంఖ్యలో కులగణన చేస్తే
బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల సంఖ్య చాలా తక్కువ. అంటే అందరూ కులగానే చేయాలంటారు, చేయాలి కదా. మరి ఇప్పుడు ఒక గ్రామం కులపరంగా ఒక 1000 మంది ఉన్న గ్రామంలో ఈ కులాలెంత ఈ కులాలెంత అంటే పేదరికం కులం ఆధారంగా ఉన్నప్పుడు వాళ్ళ పేదరికం పోవాలంటే మరి నువ్వు వాళ్ళకి కావాల్సిన అధికారాలన్నీ అందాలిగా, సదుపాయాలు అందాలి, గవర్నమెంట్ పాలసీస్ అందాలి. గవర్నమెంట్ పాలసీలు అందాలంటే రాజ్యాంగం ప్రకారం అందాలి కదా. మరి రాజ్యాంగంలో ప్రముఖమైన వ్యవస్థ మరి న్యాయ వ్యవస్థ కదా. న్యాయ వ్యవస్థలో ఈ బాధలు పడే బీసీ ఎస్టీ వర్గాల యొక్క వాళ్ళ విషయాలు అక్కడ ఉన్న ఢిల్లీలో ఉన్న జడ్జిలకు ఎలా తెలుస్తాయి, వాళ్ళకి ఆ బాధలు ఎలా తెలుసు. ఇప్పుడు అంబేద్కర్కి దళితుల బాధలు తెలిసినట్టు తిలక్ తెలుస్తుందా, బాలగంగాధర్ తిలక్ తెలుస్తుందా? తెలిస్తే ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి ఇలా వెళ్తుందా? అది నెహ్రూ తెలుస్తుందా అండి, గాంధీకి తెలుస్తుందా, అంబేద్కర్కి దళితుల బాధలు అంబేద్కర్కి తెలిసినట్టు వాళ్ళకి తెలుస్తుందా? తెలిస్తే ఎందుకుంటుంది ఈ దేశం ఇంకెట్లా? అందుకనే జ్యోతిబా పూలే ఏం ఫీల్ అయ్యాడో, ఆయన ఏం బాధలు పడ్డాడో ఒక బీసీ వ్యక్తిగా, మరి బాలగంగాధర్ తిలక్ తెలిసిందా? బాలగంగాధర్ తిలక్ జ్యోతిబా పూలే అని విమర్శిస్తాడు, బుర్ర లేనివాడు అని విమర్శిస్తాడు. ఎందుకు విమర్శించాడు? ఆ రోజున వినాయక నిమజ్జనం గణేష్ ఫెస్టివల్ స్టార్ట్ చేశాడు ఆయన, ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఆ రోజున చేసింది. అసలు ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి చదువులు నేర్పకుండా విద్యకు దూరం చేసి, ఈరోజు కూడా విద్యకు దూరం అవుతుందండి ఈ గవర్నమెంట్ పాలసీస్. కానీ ఈ రోజున జరుగుతుంది ఏంటంటే ప్రైవేటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ జరుగుతుంది. ఈరోజు కూడా పేద బలహీన వర్గాలకి విద్య దూరం అయింది, ప్రభుత్వ విద్య లేదు, ప్రైవేట్ విద్య గత్యంతరం గతి అవుతుంది. దీనికి కూడా కారణం ఏంటి, అన్ని చోట్ల మీడియాలో కూడా బీసీ ఎస్సీ ఎస్టీల యొక్క బాధల్ని గమనించే మీడియా యజమానులు లేరు. అదొక వన్ ఆఫ్ ది పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ. అదంతా కూడా ఈ ధనిక కులాల చేతుల్లోనే ఉందిగా. మన బాధలు వాళ్ళకేం అర్థమవుతాయి? అక్కడ పనిచేసే స్ట్రింగర్స్ రిపోర్టర్స్ అందరూ బీసీ ఎస్సీ ఎస్టీలే. వాళ్ళు ఏం వార్తలు రాయాలా? వాళ్ళ యాజమాన్యం దృష్టిలో పెట్టుకునే వార్త పంపాలి. అందుకని మా బహుజన సమాజ్ పార్టీ మీటింగ్ జరుగుతుంది అనుకోండి, వస్తారు పాపం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళందరూ. మీరు కూడా బహుజన్లే కదా, బహుజన్లే, ఏంది ఇది సంగతి అంటా నేను. అంటే ఏముంది సార్, మేము ఏదో పంపిస్తాం, రాసి పంపి వాళ్ళు ఇష్టం. అక్కడ డెస్క్ లో కట్ చేస్తాడు అతను, అక్కడ డెస్క్ ఇన్ఛార్జ్ బీసీ అయినా అతను కట్ చేయకపోతే రేపు అతను జీతం కట్ చేస్తాడు, ఉద్యోగం కట్ చేస్తాడు. కాబట్టి చచ్చినట్టు ఒక కూలీగా బతకాల్సి వస్తుంది. సరే, ఇప్పుడు తెలంగాణలో కులగణన స్టార్ట్ అవబోతుంది, మరి ఆంధ్రాలో కులగణన దిశగా సర్వే దిశగా అక్కడ ప్రయత్నాలు ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయా? దానికి బహుజన సమాజ్వాదీ పార్టీ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు అందుకనేనండి అక్కడ అన్ని కాంట్రవర్సీస్ పెడతారు ఆంధ్రాలో. ఒక్కొక్క దాన్ని ఏం చేస్తారంటే, మీరు ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అర్థం చేసుకోవాలని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మీ లడ్డు వివాదంతో ఒక 1 మంత్ డైవర్ట్ చేసి డైవర్ట్ చేశారు. తర్వాత వరద సహాయక చర్యలు, సీఎం ఆయన బస్సులోనే కూర్చుంటాడు, పడుకుంటాడు, కూర్చుంటాడు, అక్కడే దిగుతాడు విజయవాడలో. ఇక్కడ అక్కడే ఇల్లు ఉంది కదా, మళ్ళీ అక్కడ ఎందుకు ఉండాలి చెప్పండి, నాకు అర్థం కాదు. 3000 మంది బందోబస్తు పోలీసులు అక్కడ చేయాలా? వాళ్ళు వివిధ జిల్లాల నుంచి వచ్చి చేస్తారు. ఎవరండి ఆ రోడ్ల మీద పడుకుని బందోబస్తు చేసేవాళ్ళు? ఎవరు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ పోలీసులేగా మామూలు. ఎవరు తప్పదు ఉద్యోగం పడి ఉంటాడు అక్కడ. అక్కడుండి గొప్పగా చేసేది ఏంటండి, యంత్రాంగం పనిచేయాలి కానీ సీఎం పడుకుని చేసేది ఏంది? మా సీఎం వరదలు వస్తే ఉంటాడు, ఆయన చేస్తాడు, కార్యక్షేత్రంలో ఉంటాడు, పనిచేసే సీఎం 75 సంవత్సరాలు 73 సంవత్సరాలు ఉన్నా కానీ వర్క్ చేస్తాడు అనే ధోరణిలో ప్రచారం చేయటం ద్వారా మనకి ఆయన చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్తాడు, ప్రతి సంక్షోభంలో ఒక అవకాశాన్ని చూసుకోవాలంటాడు. వరదలనే సంక్షోభంలో ఆయన చూసుకున్న అవకాశం ఏంటంటే ఈ కులగణం లాంటి ప్రసక్తి లేకుండా ఈ వరద సహాయక చర్యల్లో తను పేపర్లన్నీ నిండిపోవాలా, ఇదే పనిగా ఆయన ఏం పనిచేయట్లేదని చెప్పి సాక్షి పేపర్లో వ్యతిరేకంగా వార్తలు రా. వాళ్ళిద్దరు బిజీ బిజీ అక్కడ సాక్షిలో కూడా కులగణన గురించి మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడు, ఆయన చేశాడు కులగణన, అంతకుముందు ఈయన కూడా చేశాడు.
వాళ్ళ రకరకాల పద్ధతుల్లో డేటా సమీకరించారు వాళ్ళు. కానీ అఫీషియల్ సర్వే చేయరు చేయరు. వాళ్ళకి తెలుసు వాస్తవాలు. బీసీలు 49.8% ఉన్నారని తెలుగుదేశం పార్టీ 2014-19 జరిగిన సర్వే ప్రకారం వచ్చిన ఇన్ఫర్మేషన్ 49.8% వాళ్ళకు ఉంది ఇన్ఫర్మేషన్. ఈయనకు వచ్చేటప్పటికి 51-52 అయి ఉంటుంది. ఎవరో మన జగన్మోహన్ రెడ్డి ఆయన బయట పెట్టలే. అందువల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ఇద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ ఉంటుందండి ఇందులో. మనం ఇద్దరం కొట్టుకుందాం, నా తర్వాత నువ్వు, నీ తర్వాత నేను సీఎం, నా కమ్మ కులం తర్వాత రెడ్డి కులం, రెడ్డి కులం తర్వాత కమ్మ కులమే ఉండాలా, ఇక్కడ వీళ్ళు మాత్రం ఓటర్ల కులాలుగా మిగిలిపోవాలా, మనం సీఎం కులాలం, మనం కొట్లాడుకుందాం. ఈ ఓటర్ల కులాలు ప్రేక్షక కులాలు. ఓటర్ల కులాలు ఏంటి? ఓట్లే అయితే వాళ్ళ పని, వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు గారే గారు, రాజకీయ పదవులు వాళ్ళకు ఉండవు, జస్ట్ ఓటర్లు. సరే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నిన్న ఏది అక్కడ డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ చాలా హాట్ టాపిక్గా మారుతున్నాయి. సో శాంతి భద్రత వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్లో చాలా బలహీనంగా ఉన్నాయనే కోణంలో ఆయన వ్యాఖ్యలు కనబడుతూ ఉన్నాయి. సో దాన్ని మీరు ఎలా చూస్తున్నారు ఒక ఏపీ బీఎస్పీ నేతగా? ఒకసారి మీకు అప్పుడు ఆల్రెడీ చెప్పాను నేను, లడ్డు వివాదం అయింది, అవును, వరద సహాయ చేయగలైంది, అవును, తర్వాత ఆయనేమో డ్రోన్స్ రిలీజ్ చేశాడు, అవును, డ్రోన్ ద్వారా మొత్తం విప్లవం వచ్చేస్తుంది, డ్రోన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అవ్వాలని చెప్పి అమరావతి రకరకాల ప్రచారాలు సాగించారు. అంతే, ఎంత టెక్నాలజీ సీఎం, ఎంత బాగా తెలుసు ఈయనకి అనుకోవాలి. అంతకుముందు ఆయన మూడు రాజధానులు, సర్వతోముఖాభివృద్ధి అని ఆయన అన్నాడు. ఓహో, మాది కూడా విశాఖపట్నం కూడా రాజధాని అవుతుంది వైసీపీ ఉంటే, లేదా కర్నూలు కూడా అవుతుంది, మనది ఎట్లాగో అమరావతి ఇబ్బందే లేదు, మూడు రాజధానులు అంటే జనాలు ఫీల్ అవ్వాలన్నమాట. దానిలో ఆంధ్రప్రదేశ్ ప్రజల మొత్తాన్ని కూడా వాళ్ళు ఇరికిచ్చారు ఆ భావనలో. అలాగే ఇది కూడా అంతే, అక్కడ జరిగే గొప్ప గొప్ప క్రైమ్ కన్నా కూడా వీళ్ళు ఏంటంటే వివాదం కాక వివాదం సృష్టించటం అనేది ఈ పాలక వర్గాలు చేసేటువంటి, అంటే సొంత పార్టీని విమర్శించుకున్నంత ఒక డిప్యూటీ సీఎం అన్నారు అంటే, అంటే కూటమిలో ఏమన్నా లుకలుకలు జరిగేట అవకాశం కనబడుతుందా? అంటే దీని ఇంకా డైవర్షన్ పాలిటిక్స్ ఏమండి, నాకు వాళ్ళ గొడవ నాకు అనవసరం, నా గొడవ నాది, నా బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి ముస్లింలకి కులగణం ద్వారానే న్యాయం జరుగుతుంది, అది నా గొడవ. వాళ్ళ గొడవలు ఏవో మాట్లాడుకుంటారు, అవి ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయటానికే, దానికి మాట్లాడుకో అక్కర్లా, దాన్ని ఇంత ప్రచారం చేసుకో అక్కర్లా, దీని వెనక్కి కూడా మన యొక్క అటెన్షన్ కామన్ మ్యాన్ అటెన్షన్ డైవర్ట్ చేసి ఇక మనం ఏం చేస్తాం, మొత్తం అందరం చదువుకున్నోళ్ళు ఉద్యోగస్తులు వీళ్ళు వాళ్ళు రిపోర్టర్స్ అందరూ ఏం మాట్లాడుకుంటారు, ఏదో ముసలకం ముట్టింది, బీజేపీ వాళ్ళు ఏదో చెప్పారు అందుకే ఈయన ఏదో చేశాడు, ఏదో గొడవ జరుగుతుంది, ఇక్కడ ఆమె దళిత హోమ్ మినిస్టర్ని ఆయన అవమానించడం న్యాయమా, మహిళా మంత్రిని, ఈ రకరకాలైనటువంటి వ్యవహారాలన్నీ తీసుకొచ్చి మనల్ని అంతా కన్ఫ్యూజ్ చేసేస్తారండి. అందుకే నా గొడవ నాది. కాళోజీ అన్నట్టు నా గొడవ ఏంటంటే బహుజనుల గొడవే నా గొడవ ఈ రోజున, అది నాకు ఇంపార్టెంట్. మీరు అన్న గొడవ ఓకే, కానీ ప్రజలు ఆ అటెన్షన్లో పడుతున్న తప్ప మీ గొడవలోకి రావట్లేదు కదా. అందుకే మీకు చెప్తున్నా, మీకు ఈ రోజున నా గొడవ బహుజనుల గొడవ నాకు ఇంపార్టెంట్, మీ గొడవ కాదు. మీరు రాజకీయంగా ఏమైనా చేసుకోండి, మాకు సంబంధం లేదు, మాకు కులగణన చేపట్టండి. ఈ రోజున బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరూ ముక్త కంఠంతో కలిసి డిమాండ్ చేయాల్సిన అంశాలు ఏంటంటే కులగణన, బీసీ క్రిస్టియన్లకి రిజర్వేషన్లు, ఎస్సీ క్రిస్టియన్లకి రిజర్వేషన్లు జనాభా దామాష పద్ధతిలో, ముస్లింలకు కూడా జనాభా దామాష పద్ధతిలో రిజర్వేషన్లు, వాళ్ళ ముస్లింల యొక్క వక్ఫ్ వ్యవహారాల్లో ముస్లింలకే ప్రాధాన్యత ఉండే విధంగా చేయాల్సిన కార్యక్రమాలు, ఇవన్నీ కూడా మా గొడవలు అవి, మా గొడవలు అవి, మా గొడవ. అంటే ఇప్పుడు మీరు ప్రజా సమస్యల విషయంలో మీరేమో కంప్లీట్ ఈ వర్గాలకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి సమస్యలకు మాత్రమే మీరు కొట్లాడుతూ ఉంటున్నారు, ఇంకొక వైపు ప్రజా సమస్యలు చాలా పెద్ద ఎత్తున ఈ 5 నెలల కాలంలో ప్రభుత్వం ఇటు ఇసుక పాలసీ విషయంలో ఫెయిల్ అవుతుంది తెలుస్తూ ఉంది, ఇటు లిక్కర్ పాలసీ విషయంలో కావచ్చు, లేకపోతే రీసెంట్గా జరుగుతున్నటువంటి 17 మెడికల్ కాలేజీల వ్యవహారం సంబంధించిన దానిలో వెనక్కి జరగడం కావచ్చు, అదేవిధంగా టీటీడీ కావచ్చు, ఇవన్నీ ఒకసారి మీరు అంటే ఈ ఇష్యూస్లో మీరు మాట్లాడదా? ఇప్పుడు ముఖ్యంగా మీరు మెడికల్ కాలేజెస్ విషయం చెప్పారు. ఎస్, ఈ 17 మెడికల్ కాలేజీ గత ప్రభుత్వంలో 5 మెడికల్ కాలేజెస్ అయిపోయినాయి, ఇంకా 12 ఉన్నాయి. మదనపల్లిలో మా వైస్ ప్రెసిడెంట్ గౌతమ్ కుమార్ గారు ఉన్నారు, ఆయన పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు, యాజిస్టేట్ చేస్తున్నారు,
అక్కడ 80% బిల్డింగ్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఆ కంప్లీట్ అయిన మెడికల్ కాలేజీ ఈ రోజున ఏం చేస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం? ప్రైవేటైజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అంటే మిగిలిన 12 కాలేజీలు పాడేరు ఒకటి చేయరని తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ ఎస్టీ ఏరియాలో. బహుశా ఎస్టీ ఏరియాలో వాళ్ళకి వ్యాపారాత్మకంగా లాభం ఉండకపోవచ్చేమో, అది కారణం కావచ్చు. అన్ని రిజర్వ్డ్ సీట్లు ఉండే అనేటువంటి అభిప్రాయం కావచ్చు. ఈ 11 సీట్లని ఇప్పుడు రూలింగ్ పార్టీ కులానికి సంబంధించిన వాళ్ళు హస్తగతం చేసుకోవటానికి పీపీపీ మోడల్లో ప్లాన్ చేస్తున్నారని వింటున్నాం. అందుకని చెప్పి బహుజన సమాజ్ పార్టీ దాని మీద ఆల్రెడీ మదనపల్లిలో ధర్నా నిర్వహించాం. అదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలు ఉన్నాయి. పిడుగురాళ్ళు ఉంది, వెనకబండి ప్రాంతం, రాళ్ళు దాని పేర్లో రాళ్ళు ఉన్నట్టు అది రాళ్లమయమైన ప్రాంతం. అక్కడ ప్రైవేటైజ్ చేస్తే ఎవరు తీసుకుంటారంటే అక్కడ మోతుబరి కమ్మాయినే తీసుకుంటాడు. ఆయన మెడికల్ కాలేజీ పెట్టాడు అనుకోండి, మరి రిజర్వేషన్లు ఉండవు ఆ మెడికల్ కాలేజీలో, వాళ్ళ వర్గాలకే ఇస్తాడు, కాంట్రాక్ట్ అపాయింట్మెంట్లు ఇస్తాడు, దొంగ డాక్టర్లు చేస్తూ ఉంటారు వైద్యాలు, హాస్పిటల్స్ అన్నీ వాళ్ళ మనుషులనే పెట్టుకుంటాడు. అక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు కనీసం 20-30 వేల ఉద్యోగాలు పోతాయి, ఒక్కొక్క కాలేజీ పోతాయి. ఆ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తున్నాడు. అక్కడ టోటల్గా ఎకానమీ ఇంప్రూవ్ అవుతుంది ఒక మెడికల్ కాలేజ్ వల్ల. ఆరోగ్య సమస్యలు పేదవాళ్ళకి ప్రభుత్వ వైద్యశాల ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి మా ఉచిత వైద్యం దొరుకుతుంది. ఈ దీన్ని కూడా మేము నిరసిస్తున్నాం. ప్రజాస్వామ్యస్యలు అవి. ఇప్పుడు వాళ్ళు మీరు ఇందాక చెప్పిన పవన్ కళ్యాణ్ అండ్ హోమ్ మినిస్టర్ సమస్య కాదు మనది. అది వాళ్ళు ఎక్కడెక్కడ ఏ కేసు ఎలా చేయాలో అక్కడ పోలీసులను వదిలేస్తే సమర్థవంతంగా పనిచేస్తారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానీ తెలంగాణ పోలీస్ కానీ వాళ్ళంతటా వాళ్ళని పనిచేయనిస్తారు. అంటే ప్రధానంగా సమర్థవంతంగా పనిచేస్తారు. అది కాదు అక్కడ సమస్య. అక్కడ వాళ్ళకి రాజకీయమైన సమస్యలతో మన అటెన్షన్ డైవర్ట్ చేస్తున్నారు. అంటే ప్రధానంగా శాంతి భద్రత విషయంలో ఈ గత 5 నెలల కాలంలో అత్యాచారాలు మానభంగాలు పెద్ద ఎత్తున పెరిగిపోతూ ఉన్నాయి. అదేవిధంగా ప్రతిపక్ష నాయకులపైన కేసులు పెద్ద ఎత్తున పడతా ఉన్నాయి. సో ఈ కోణంలో శాంతి భద్రత బలహీనంగా అయిపోతున్న సమస్యలు కాదండి. అవి ఖచ్చితంగా పోలీసులు ఎక్కడికక్కడ యాక్షన్ తీసుకుంటారు. అవి పెద్ద మనం చెప్పుకున్నంత గొప్ప సమస్యలు కావు. గొప్ప సమస్యలు ఏంటంటే ఇవండి సమస్యలు. ఈ సమస్యలు ఏంటంటే ఇప్పుడు ఇసుక క్వారీ ఉచిత ఇసుక అన్నారు, మళ్ళీ ఉచిత ఇసుక కావట్లే, మళ్ళీ అక్కడ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో దాన్ని దందా చేస్తున్నారు. తర్వాత ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే గతంలో గంజాయి సప్లై చేశారు, గుట్కా సప్లై చేశారు, ఏజెంట్లను పెట్టుకుని నియోజకవర్గం అంతా ఫండ్ వసూలు చేస్తున్నారు. అదే మాదిరిగా కూడా ఇప్పుడు కొనసాగుతున్నాయి కొన్ని ప్రాంతాల్లో. అది కంట్రోల్ లేదు. ఈ సమస్యల మీద కూడా బహుజన సమాజ్ పార్టీ స్పందిస్తున్నది. గంజాయి కానీ గుట్కా కానీ దీనిలో బలయ్యేది మేజర్గా మళ్ళీ బహుజన్లే. అంతే కదా, లాభ పడేది వాళ్ళు. రూలింగ్ కులానికి సంబంధించిన వ్యక్తికి డబ్బులు వస్తాయి, అతని అసిస్టెంట్కి వస్తాయి. నెలకే ఆ నియోజకవర్గంలో 20 లక్షలు 30 లక్షలు సంపాదించుకుంటారు ప్యాకేజీ లాగా. సో ఈవెన్ క్వారీల్లో కూడా సంపాదించుకుంటారు. ఇసుక క్వారీలు, గ్రానైట్ క్వారీలు ఒక్కొక్క నియోజకవర్గంలో నాకు గమనించింది ఏంటంటే మాచర్ల ఒకటి ఇక్కడ గురజాల నియోజకవర్గాల్లో అంతకుముందు ప్రభుత్వంలో ఏదైతే వాళ్ళు అక్రమాలు చేశారో, ఏ ఏజెన్సీస్ ఏజెంట్స్ని పెట్టుకుని డబ్బులు వసూలు చేశారో అదే మాదిరిగా వీళ్ళు నెల నెల హఫ్తాలు వసూలు చేస్తున్నారు, మామూలు వసూలు చేస్తున్నారండి. ఇంతకుముందు పోలీసులు కింద స్థాయిలోనే నెలవారీ మామూలు ఉంటాయి అని అనేవాళ్ళు, ఇప్పుడు ఎమ్మెల్యే మామూలు. అంత దిగజారిపోయింది. వీళ్ళు శాసనకర్తలు కాదు. వీళ్ళు ఎమ్మెల్యేలు శాసన సభ్యులు కాదు, శాసనకర్తలు కాదు. వాళ్ళు అక్కడ లోకల్ సీఎం, లోకల్ కలెక్టరు, లోకల్ ఎస్పీలు అయిపోయారు ఎమ్మెల్యేలు. అంత దారుణమైన పాలనను దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. పవన్ కళ్యాణ్ అయినా ఎవరైనా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఈ అంశం మీద. అది మీరు మీకు ఏముంటాయో తెలియదు కానీ, మీరు ఎందుకు మాట్లాడతారో తెలియదు కానీ, అది పతాక శీర్షంలో ప్రజల్లోకి వచ్చి సోషల్ మీడియాలోకి వచ్చి ఈ సమస్యలన్నీ మరుగున పడ్డాయి. నా బాధ అది. నేను నా గొడవ అని ఎందుకన్నానంటే అసలు ఇక్కడ నష్టం జరుగుతుంది. ఇంకొకటి, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఒక మీడియా అధిపతి బిఆర్ నాయుడు ఎంపిక చేయడం పట్ల ఒక బహుజన సమాజ్ పార్టీ నాయకుడిగా మీ ఒపీనియన్ ఏంటి అసలు? నేను అనేది ఏంటంటే ఏ కుల ప్రభుత్వం వస్తే ఆ కులం అతనికే పదవులు ఇస్తున్నారండి. అధికారాన్ని ఇతరులకు పంచట్లే. ఇప్పుడు ఈ కులం ఏదైతే టీడీపీ వచ్చిందో
కమ్మ కులానికే ప్రాధాన్యత అక్కడ మీడియా సార్ కులం చెప్తాను ముందు ఫస్ట్ మీకు డిసైడ్ చేసేది ఎలా ఉంటాయంటే మనం ఎవరికి ఇవ్వాలని ప్యానల్ లిస్ట్ తయారు చేసుకుంటాం ముగ్గురు నలుగురు పేర్లు వస్తాయి అందులో ఒక మీడియా ఉండొచ్చు కాంట్రాక్టర్ ఉండొచ్చు ఒక శాసనసభ్యుడు ఉండొచ్చు ఫక్త్ పొలిటీషియనే అనుకుందాం నిజాయితీ పరుడే ఇక్కడ ఏమైందంటే క్విడ్ ప్రోకో విధానంలో మన పార్టీకి పనిచేశాడు కాబట్టి మన జెండా మోశాడు మన ఎజెండాని ఇంప్లిమెంట్ చేశాడు సో ఛానల్ జర్నలిస్టిక్ విలువలు అన్నిటినీ తిలోదకాలు ఇచ్చి చేశాడు కాబట్టి క్విడ్ ప్రోకోలో నాకిది నీకది అనేది కదా సిద్ధాంతం ఆ సిద్ధాంతంలో నువ్వు నాకు చేసావు కాబట్టి నేను నీకు పదవి ఇస్తున్నాను ఇక్కడ ఆధ్యాత్మికత అనేది కాదు పాయింట్ ఆధ్యాత్మికంగా అడ్మినిస్ట్రేషన్ పరంగా మనం ఎలా ఈ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పవిత్రంగా నడపాలి అనేటువంటి ఆబ్జెక్టివ్లు ఉండవు ఇందులో ఆ పోస్ట్ మనవాడికి ఇవ్వాలా మనం మనవాడికి ఎవరికి ఇవ్వాలా మనకు పనిచేసిన వాడికి ఇవ్వాలి ప్రజలకు పనిచేసిన వాళ్ళు కాదు వీళ్ళు ఇచ్చేది వాళ్ళు అధికారంలో రావటానికి డబ్బు పెట్టిన వాడికి కానీ పార్టీ ఫండ్ ఇచ్చిన వాడికి కానీ లేకపోతే ఇలా ఛానల్ ద్వారా సేవ చేసిన వాళ్ళకి కానీ రకరకాలుగా కోర్టుల్లో కేసులు వాదించిన వాళ్ళకి కానీ ముఖ్యంగా పార్టీ పరంగా కాదు వ్యక్తిగతంగా చేసిన వాళ్ళకే వీళ్ళు పదవులు ఇస్తారు పార్టీ పరంగా కూడా ఉండదు ఇందులో వ్యక్తిగతంగా ఆ వర్గానికి పనిచేసిన వాళ్ళకి ఇవ్వటం అనేది చేస్తారు మనం కూడా ఏమనుకుంటామంటే ఈ రోజున ప్రజల్లో కూడా ఆలోచన ఎట్లా వచ్చిందో మీకు చెప్తాను వాళ్ళు అనుకుంటా అవును కదా పాపం అతను బాగా చేశాడు కదా గత 5 సంవత్సరాలుగా సాక్షి మీడియాని ఎదుర్కొన్నాడు కదా జగన్ని ఎదుర్కొన్నాడు కదా ఇవ్వకపోతే ఎట్లా మరి ఇంకెవరికి ఇవ్వాలి వీళ్ళు ఏదో దేశ సేవ చేసినట్టు బార్డర్లో ఏదో యుద్ధం చేసినట్టు ఆ రకమైన దాంతో మనల్ని కూడా ఆ భావజాలానికి దించుతున్నారు నేను అందుకే చెప్తున్నా నేను ఈ కాంట్రవర్సీ చోటికి పోను అని చెప్తున్నా నేను కాంట్రవర్సీ చోటికి మీరు మాకు అన్యాయం చేస్తున్నారు ఇద్దరు అన్యాయం చేస్తున్నారు ఆయనది తప్పే నీది తప్పే మీరు మీ తప్పులు మానండి మాకు అధికారాన్ని పంచండి మాకు టీటీడీ బోర్డు చైర్మన్ పదవి మా బీసీల వర్గానికి ఇవ్వండి మీది బీసీ పార్టీ అని చెప్పుకుంటున్నప్పుడు మీరు కాదని ప్రూవ్ చేసుకుంటున్నారు ప్రతి క్షణం అలానే మీరు చైర్మన్ సభ్యుడు 4 కమ్మలను వేశారండి అక్కడ 4 కమ్మలు అంటే కమ్మల కన్నా 10 బీసీలు ఉన్నారు అక్కడ అంటే బీసీలు ఎంతమంది అవ్వాలా సభ్యులు 40 మంది అవ్వాలి కేవలం 5-6 గుర్తు సరిపెట్టారు మరి అక్కడ సేవ చేసేది ఎవరండి ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానంలో అనాదిగా సేవ చేసే కులాలేంటి మొట్టమొదటిగా కొండ పెంకులో ప్రసాదం పెట్టే సాంప్రదాయం కుమ్మరి కులస్తుడికి ఉంది అది బంద్ చేశారు తర్వాత గొల్లలే రావాలి సరే చాకళ్ళు మంగళ వాయిద్యాలు లేదే మంగళకరమైనటువంటి కార్యక్రమాలు ఉండవు వీళ్ళకి కాకుండా అసలు ఏ సేవ చేయని కులాలకి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి సంబంధం లేని వాళ్ళకి విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఎక్కడో సుప్రీంకోర్టుల్లో జడ్జిలుగా పనిచేసిన వాళ్ళకి మెంబర్షిప్లు ఏమిటంటే నాకు అర్థం కాదు అక్కడ ఒక పవిత్రమైన ఆలయం అని మా అనుకుంటున్నప్పుడు ఆ ఆలయం యొక్క కల్చర్ని ప్రతిబింబించే విధంగా ప్రొటెక్ట్ చేసే వ్యక్తులకు ఇవ్వాలి కదా గత ప్రభుత్వం ఇవ్వనందువల్లేగా ఈరోజు నా లడ్డు వివాదం వచ్చింది ఏ ఉద్దేశంతో ఏ పదవులు మీరు పంచుతున్నారు క్విడ్ ప్రోకో విధానాన్ని ఫాలో అవుతున్నారు కులమే ప్రధాన అంశంగా తీసుకుంటున్నారు ఆశ్రిత పక్షపాతం ఫేవరెటిజం అండ్ నెపోటిజం చాలా చాలా ఎక్కువైనాయండి ఈ రోజున ఈ ప్రభుత్వాల్లో ఆ తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు మామూలుగా నిర్ణయాలు ఏ నిర్ణయం కూడా మెరిట్ బేస్లో తీసుకోవట్లేదు న్యాయం ధర్మం అనేది లేనే లేదు సో మీరు కేంద్ర ప్రభుత్వం విషయానికి రావడం జరిగింది సో కేంద్ర ప్రభుత్వం సో రీసెంట్గా ప్రధాని మోడీ గారు కూడా జమిలి ఎన్నికల సంబంధించిన దాంట్లో పోవడానికి రెడీ అయిపోతుంది సో ఈ జమిలి ఎన్నికల విధానాన్ని బీఎస్పీ పార్టీ స్వాగతిస్తుందా లేకపోతే వ్యతిరేకిస్తుందా నేను ఒకటి చెప్తాను అందుకే మీకు ప్రతిదానికి నేను చెప్పేది ఏంటంటే ఏది చేసినా ఇక్కడ ప్రక్రియ కాదండి అది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది పాయింట్ నాది వాళ్ళలో ఏ రకమైనటువంటి ఇప్పుడు మా కులగణం చేసేది నిర్వహిస్తే మంచిదే లేకుండా చేస్తే అది మాకేం ఉపయోగం కాదు అదొక మరొక ఎలక్షన్ అవుతుంది అంతే
ఇవన్నీ కూడా నేనేం చెప్తున్నానంటే ఈ రోజున భారతదేశ రాజకీయాల్లో అంశాలు కాని వాటిని ప్రధాన అంశాలుగా చేసి దాని మీద చర్చలు నేవనెత్తి దేశం మొత్తం కూడా ఒక రకమైనటువంటి ఒక కంగారు ప్రాంత తిరోగమనం కంగారు పెట్టేసి గందరగోళాన్ని క్రియేట్ చేసి అందులో పాలకులు వాళ్ళకు కావాల్సినవన్నీ చేసుకుంటున్నారు. అంటే ఒక పక్కన ఊరు తగలాడుతుంటే తగలాడిపోయినా తగలబెట్టి మరి వాళ్ళకి కావాల్సిన సామాన్లన్నీ దోసుకుని వెళ్ళిపోతున్నట్టుగా ఉంది. అందుకే నేను అంటున్నాను మీరు ఏ వాదనన్నా తీసుకోండి, నాకు మీరు ఏ అంశం జనరల్గా రిజర్వేషన్ పక్కన మీ బీసీఎస్టీ పక్కన పెడితే జిమ్లీ ఎన్నికలు ఇదే మెయిన్, అది పెద్ద పాయింట్ ఏం కాదు నా లెక్కలో, చేసినా చేయకపోయినా ఏం కాదు, కానీ ఇది ఇంపార్టెంట్. చేసినా చేయకపో అందుకంటే నేను మనల్ని నెట్టేస్తారంటున్నా ఈ డిస్కషన్లో, ఈ నెట్టేసేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు పెట్టుకోవడం తప్పిస్తే అసలు పాయింట్ ఏంటంటే ఏంటి ఉపయోగం, కామన్ మ్యాన్కి ఏంటి ఉపయోగం అనేది పాయింట్. చేసినా చేయకపోయినా ఇదే పరిస్థితి ఉంటుంది, పెద్ద పరిస్థితుల మార్పు. అందుకే మౌలికమైన మార్పులు ఈ ప్రజాస్వామ్యం రక్షించబడాలంటే రాజ్యాంగం 100% ఇంప్లిమెంట్ కావాలంటే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని కులాల వారికి సమమైన ప్రాతినిధ్యం సమానమని కట్టు సరిగ్గా జనాభా దామాష పద్ధతులు ఎంత వీలైతే అంత అధికారాన్ని పంచటం అవసరం. ఈ రోజున మీరు ఆర్థిక పరిస్థితులు కూడా మీరు చూస్తే చాలా భయంకరమైనటువంటి ఆర్థిక వ్యత్యాసాలు వచ్చినాయి. ఈ ఆర్థిక వ్యత్యాసాల మీద వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ అని ఒక పెద్ద రీసెర్చ్ చేశారు. మన ఇండియాలో రోజుకి 70 మంది మిలినీర్లు తయారవుతున్నారు, కొన్ని లక్షల మంది మధ్యతరగతి వాళ్ళు పేదలవుతున్నారు, ధనికులు మరింత ధనికులు అవుతున్నారు. కోవిడ్ కాలంలో 32 కోట్ల మధ్యతరగతి ప్రజలు పేదవాళ్ళు అయ్యారు, 32 కోట్ల మంది. మీకు చెప్పాల్సిన అవసరం లేదుగా, ఉద్యోగాలు పోయినాయి, రకరకాలుగా నష్టాలు, బిజినెస్లు పోయినాయి, చిన్న చిన్న బిజినెస్లు అన్నీ, కూరగాయల వ్యాపారం, రకరకాల వ్యాపారం. 32 కోట్ల మంది మధ్యతరగతి ప్రజలు పేదవాళ్ళు అయ్యారు, కానీ 167 మంది ధనికులు మరింత ధనికులు అయ్యారు. 30,000 కోట్ల రూపాయలు అధికంగా వాళ్ళకి సంపద చేకూరింది. 30,000 కోట్ల సంపద వాళ్ళకు వస్తే 32 కోట్ల మంది పేదలు తయారయ్యారు కోవిడ్ కాలం. అంటే ఈ దేశంలో కోవిడ్ వచ్చినా వాళ్ళకే లాభం చూడండి, ఏదొచ్చినా ధనికులకే లాభం అండి. ఈ రోజున 10% ప్రజలు, టాప్ 10% ఎవరైతే ఉన్నారు ఇండియాలో 140 కోట్లలో 14 కోట్ల మందికి, ఈ దేశ సంపదలో 80% వాళ్ళదే. 10% ఆధిపత్య కులాలు అగ్ర కులాల వాళ్ళకి 10% ఉంటే 80% ఆస్తులు వాళ్ళే, దేశ ఆస్తుల్లో అన్నమాట సంపదలు. కింద 50% ప్రజలు అంటే 140లో 70 కోట్ల ప్రజలు, వాళ్ళ ఆస్తులు కేవలం 8% ఎస్. ఈ దేశం ఒక మా అగ్రదేశం అయిపోతుందని చంకలు గుద్దుకుంటున్నారు. అగ్రకుల దేశంగా మారుతుంది, అంతే ఇది అగ్రకుల దేశంగా మారుతుంది. దానికి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, మనది $3.5 trillion ఎకానమీ అని మనం చెప్పుకుంటున్నాం. మనం అగ్రదేశం అవుతున్నామంటే ఏదో ఎక్కడో చైనా పైన లేకపోతే ఎక్కడో ఉంటాం అనుకుంటాం, ఏం లేదు. 5 trillion అయితే మనం 3వ ప్లేస్కి వస్తాం, కానీ చైనా వాడు 18 trillion, యుఎస్ 28 trillion, పూర్ థర్డ్ అన్నమాట. దానికి ఇక్కడ గొప్పలు నిజంగా వీళ్ళు సాధించినట్టు, వీళ్ళ పాలనలో దేశం అగ్రదేశం అయిందిరా, అగ్రదేశం అయిందిరా అని చెప్పి పాలించినట్టుగా గొప్పలు చెప్పుకుంటున్నారు. అయితే మనకున్న 3.5 trillion సంపదలో, ఇన్కమ్లో 1/3 ఎవరితో తెలుసా మీకు? 167 మంది బిలియనీర్లది. బిలియనీర్స్ అంటే మనకి పక్క ఫోర్బ్స్ డేటా, ఎస్ డేటాలో మన దగ్గర ఇక్కడ బిలియనీర్లు మెగా కృష్ణారెడ్డి ఒక బిలియనీరు, రెడ్డి ల్యాబ్స్ వాళ్ళు ఒక బిలియనీరు, అరవింద్, తర్వాత పార్సారథి రెడ్డి, మై హోమ్ రామేశ్వరరావు, పార్సారథి వాళ్ళు అవుతారు, అవును వాళ్ళు బిలియనీరు. తర్వాత ఇట్లా జిఎంఆర్ ఒక బిలియనీరు,
దివీస్ ల్యాబ్ వాళ్ళు బిలీనీర్, మళ్ళీ ఇక్కడ కూడా అగ్రకులాలే బిలీనీర్. బిలీనీర్ అంటే డాలర్ బిలీనీర్లు అంటారు. డాలర్ బిలీనీర్లు అంటే 8,500 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నవాళ్ళని డాలర్ బిలీనీర్లు. ఇట్లాంటి వాళ్ళు మన దగ్గర 5 ఉంటే ఇండియాలో 167 మంది ఉన్నారు. ఈ 167 మంది యొక్క ఆస్తి మొత్తం మన దేశ ఇన్కంలో 1/3 అండి. ఇది ఇంతకన్నా ఇన్ఈక్వాలిటీ ఈ దేశం ఎక్కడ బాగుపడుతుంది? వాళ్ళు బాగుపడుతున్నారు. అండ్ ఈ లీడర్లు ఏంటండి, తెల్లారు లేస్తే తిరిగేది చార్టర్డ్ ఫ్లైట్స్లో తిరుగుతారండి. ఇప్పుడు ఒక సిఎస్ డీజీకి కొన్ని లిమిట్స్ ఉంటాయి, టీఏడిఏ. చీఫ్ మినిస్టర్ ఎందుకు తిరగాలి ఒక హెలికాప్టర్లో? పెళ్ళిళ్ళకి వెళ్తారు హెలికాప్టర్లు తిరగటువంటి, గుంటూరు నుంచి విజయవాడ, విజయవాడ నుంచి గుంటూరు హెలికాప్టర్ అండి, హైదరాబాద్ నుంచి వరంగల్, వరంగల్ నుంచి హైదరాబాద్ హెలికాప్టర్. మరి బ్రహ్మాండమైన రోడ్లు వేసాము అనే చెప్పుకుంటాంగా మనం. అసలు ఈ ప్రజాధనం ఎంత దుర్వినియోగపడుతుంది, ఎవరి కోసం మనం పనిచేస్తున్నాం? ఈ పాలకులు ఎవరు వీళ్ళు? వీళ్ళు ఎక్కడి నుంచి అన్నా, ఆకాశం నుంచి దిగొచ్చిన వాళ్ళ? వాళ్ళకేమన్నా పుట్టుకతో 1,000 కోట్ల ఆస్తుందా? వీళ్ళు చేసే పాలన వలన, వీళ్ళు తీసుకునే నిర్ణయాల వలన బిలీనీర్లు పెరిగిపోతున్నారు అండ్ పేదవాళ్ళు మరింత పేదలవుతున్నారు. మధ్యతరగతి వాళ్ళు 32 కోట్ల మంది పేదలయ్యారంటే ఎంత అన్యాయం అండి. మరి అగ్రకుల దేశం అని మనం అగ్రదేశం అని ఏంది, ఏ రకంగా గొప్ప ఫీల్ కావాలి? యావరేజ్ ఇన్కమ్ ఈ రోజున తలసరి ఇన్కమ్ ఒక బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీది 15,000 నుంచి 20,000 రూపాయలు. అదే ఈ పెద్ద కులాల వాళ్ళ ఇన్కమ్ 56,000 ఉంది. ఈ డేటా కూడా దొరకనివ్వట్లే. ఈ డేటా 2012 డేటా, ఇప్పుడు ఇంకా పెరిగి ఉంటుంది, రావట్లే బయటికి. మనం ఎంత సెట్ చేసినా ఈ మధ్య ప్రభుత్వాలు కూడా డేటాని బయట పెట్టట్లే. ఎందుకంటే వాళ్ళు బయట పెడితే ఆర్థిక వ్యత్యాసాలు అర్థమైతే ఇప్పుడు స్టూడెంట్స్లో విపరీతమైనటువంటి విప్లవం వస్తుంది, విద్యార్థుల్లో వస్తుంది, ఉద్యోగుల్లో వస్తుంది, చదువుకున్న వాళ్ళల్లో వస్తుంది, మీడియాలో. మీడియా బ్రేకింగ్ న్యూస్ ఏది పెట్టాలండి నాకు చెప్పండి? 167 మంది డాలర్ల బిలియన్ల ఆస్తి దేశ ఆస్తిలో 1/3 అనేది కదా మనం బ్రేకింగ్ న్యూస్ పెట్టుకోవాలి. మరి ఈ గొడవలు మనకెందుకండి? నేను అనేది అది, ప్రజల్ని పూర్తిగా మనం కూడా ఆ వివాదాల్లోకి వెళ్ళొద్దు అంటున్నా. ఈ గొడవలు తెలియాలి ప్రజలకి. మీరు అన్న కాన్సెప్ట్ ఏది ఉందో, ఈ వివాదాల్లోకి వెళ్ళొద్దు, అసలు సమస్యల మీద పోరాడదాం అని చెప్పేసి ప్రజలను ఒక బహుజన సమాజవాది పార్టీగా ఏ విధంగా మీరు ప్రజలను దిశానిర్దేశం చేయగలుగుతారు? అందుకే కంటిన్యూస్గా మనం ఈ విషయాన్ని, మెసేజ్ని స్ప్రెడ్ చేయటం. ఈ రోజున అంటే టెక్నాలజీ బ్రహ్మాండంగా ఉంది, సోషల్ మీడియా బ్రహ్మాండంగా ఉంది. మెయిన్ మీడియా పట్టించుకోకపోయినా జనాల్లో వాళ్ళకు ఒక అవగాహన ఉంది, అన్యాయం జరుగుతుంది అని తెలుసు వాళ్ళకి. వాళ్ళు అందుకని పెద్దగా హడావిడేం పడట్లే. ఇది అయిపోయినాక నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోతున్నారు. అందువల్ల నేననేది ఏంటంటే, ఖచ్చితంగా ఇది ప్రజల్లోకి వెళ్తుంది. నాకొక్కడికే తెలుస్తుందంటే, నాకొక్కడికే తెలియలే, 1 కోటి మందికి తెలుసు అనుకోవాలి, 10 కోట్ల మందికి తెలుసు అనుకోవాలి. నేను డేటా ఇచ్చి 10 కోట్ల మందికి డేటా తెలిసి ఉండొచ్చు, బట్ 60-70 కోట్ల మందికి ఇలా ఉంది అని మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. ఇది ఒక్కసారి ప్రజల్లో కనుక ఆ భావన వెళ్ళిపోతే, ఆ భావన వెళ్ళిపోయింది. అందుకే పార్టీలు మారుతూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే కొన్ని ప్రభుత్వాలు వాళ్ళు గట్టిగా మేమే వస్తాం అని కూర్చుంటారు. మేమే వస్తాం కూర్చుంటారు, కానీ ఫలితాలు చూసి ఆశ్చర్యపోతుంటారు. వాళ్ళే ఆశ్చర్యపోతారు, నమ్మరు. అది ఈవీఎం లోపమను అదనో ఇదనో ఏదో ఒకటి వాళ్ళు పేర్లు చెప్పుకుని ఏదో సంతోషపడటానికి ప్రయత్నిస్తారు. ప్రజల్లో ఉంది భావన. రీసెంట్ ఎలక్షన్స్ కూడా వైఎస్ఎస్బి చాలా స్పష్టంగా చెప్తా ఉంది టీడీపీ ఈవీఎం ట్యాంపరింగ్ చేసి గెలిచి అని చెప్తా ఉంది కదా స్పష్టంగా. సో దానిపై నిజంగా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగే అవకాశం ఉందంటారా? అదే అందుకే అంటున్నా, ఇవన్నీ భ్రమలు. ఇప్పుడు ఒకటి రెండు రకాలుగా జరుగుతాయండి. నిద్ర నటించేవాడిని లేపలేము, తెలిసి కూడా నిద్ర బయట చెప్పుకోవాలి వాళ్ళు. బయటకి ఏంటంటే మాది ఇట్లా పోయింది, అయ్యో పాపం, సానుభూతి పనులు ఉంటారు కొంత, వాళ్ళు విపరీతమైన బాధ కలుగుతుంది అన్నమాట. ట్యాంపరింగ్ చేయటం వల్లనే పోయానులే, మళ్ళీ వస్తానులే, సో దట్ వాడు కనీసం ఆ రోజు హాయిగా భ్రమ అనేది అవసరం కదా మనిషికి, ఆ భ్రమలో వాడు బతుకుతాడు. చివరిగా సార్, ఆంధ్రప్రదేశ్ పాలనకి తెలంగాణ పాలనకి మధ్య వ్యత్యాసాలు కావచ్చు, వాటిపై మీ ఒపీనియన్ ఏంటి? అసలు ఇందా చెప్పినట్టు మా బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మైనారిటీలకు కానీ 2 చోట్ల పళ్ళు ఊడగొట్టే ప్రభుత్వాలే ఇవి.
పెద్ద తేడా ఏం లేదు, పెద్ద తేడా ఏం లేదు. ఇక్కడ డబ్బు ఉంది అనేటువంటి అభిప్రాయం, అక్కడ డబ్బు లేదు అనేటువంటి అభిప్రాయం, రెండు గనపడుతుంది. కానీ నెట్ రిజల్ట్ ఈ వర్గాల వాళ్ళ పళ్ళు మాత్రం ఊడగొడుతున్నారు. ఏ రాయితీ ఏంటి పళ్ళు ఊడగొట్టుకోవటానికి, ఏ ప్రభుత్వం అయినా ఏంటి, ఏ రాష్ట్రం అయినా ఒకటే, అందరి పళ్ళు ఊడుతున్నాయి. ఇది గమనించాలి. ఇందులో ఈ పిచ్చి పోలికలు కూడా నాకు పెద్ద ఇష్టం ఉండదు. మనం ఏదో దాన్ని పెట్టుకుని నలుగురు తెలంగాణ వాళ్ళు, నలుగురు ఆంధ్ర వాళ్ళు కూర్చుని అప్పుడు ఆ వాడికి లేని పొంది వస్తుంది అనమాట భాషజం. ఏ మాదే బాగుంది, ఆయన మీది బాగలేదు, లేదా మాదే బాగుంది, ఎందుకు చెప్పట్టే, ఎవరిని మోసం చేస్తాం, ఎవరిని మోసం చేస్తాం చెప్పండి. ఇవన్నీ వేస్ట్ అనమాట. ఇక ప్రాంతీయవాదం ఎందుకు, దానికి దాన్ని ప్రాంతీయంగా మనం ఎందుకు గొప్పలు చెప్పుకోవటం, కరీంనగర్ గొప్ప, వరంగల్ గొప్ప అన్నట్టుంటుంది. ఏంది ఉంది అందులో? నిజంగా ప్రజల్ని ఎప్పుడు కూడా తప్పుదారి పట్టేస్తున్నారండి. ఈ దేశంలో రాజకీయ నాయకులు చేసే ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఏంటంటే, ముఖ్యంగా ఇండియాలో ఫ్యూడలిస్టిక్ కంట్రీ కదా, క్యాస్ట్ ఫ్యూడలిస్టిక్ కంట్రీ ఇది, అందుకని చెప్పి మనం కూడా చూడంగానే అతనే అతన్ని ఎమ్మెల్యేగా ఒప్పుకుంటాం. పెద్ద క్యాస్ట్ అతను కానీ అతని ఎమ్మెల్యేరా అని మనం ఒప్పుకుంటాం. మనలో ఆ కుల బానిసత్వ భావనలు ఉన్నాయి కాబట్టి ముందు ఆ భావనల నుంచి పోగొట్టుకుంటే ఏ రాష్ట్రం అయినా ఒకటే. రెండు రాష్ట్రాల్లో పాలన ఏదో రెండు డిఫరెంట్ సినిమాలు అంతే. ఆ సినిమాల్లాగా చూసి ఇది ఏదో బాగుందిరా, ఫస్ట్ రీల్ బాగుంటుంది, ఇంకో దానిలో లాస్ట్ రీల్ బాగుంటుంది, మధ్యలో మాత్రం మామూలే అంత బాధలే. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీ విలువైన సమయాన్ని మాకు ఆలోచిస్తూ మనసుకు ధన్యవాదాలు సార్. సో ఇది ఆంధ్రప్రదేశ్ బహుజన సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్, మాజీ డీజీపీ అయినటువంటి పూర్ణచంద్రరావు గారితో బహుజన సంబంధించినటువంటి కాన్సెప్ట్ కావచ్చు, రీసెంట్గా తెలంగాణ ఆంధ్రలో జరుగుతున్నటువంటి ఈ కులగణన సంబంధించినటువంటి వాటిలో వారు చాలా కూలంకషంగా అసలు ఏం జరగబోతుంది, బహుజన బిడ్డలు ఏ విధమైన డైవర్షన్లు అవుతున్నారని చెప్పేసి కొనలో వారు చాలా కూలంకషంగా చెప్పడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలుస్తూ చూస్తున్నారండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.